ఎస్సిడి న్యూస్ కో స్పాన్సర్డ్ బై అంజనా జ్యువెలర్స్ దర్శి. దర్శి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. పట్టణంలోని 19 వార్డులకు జరుగుతున్న ఈ ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షం కారణంగా పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలు జలమయం కావడంతో ఓటర్లు ఇబ్బంది పడిన దృశ్యాలు కనిపించాయి. ఇక మొదటి 2 గంటల్లో, అనగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన పోలింగ్లో 38 బూతుల పరిధిలో 3,783 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే దాదాపుగా 14.2% మేర ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. డిఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి నేతృత్వంలో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన 13వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ఉదయం 9 గంటల తర్వాత కూడా ఓటర్లు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. పోలింగ్ కేంద్రం వెలవెలబోవడం కనిపించింది. ఇక 14-15 వార్డులకు సంబంధించిన శివరాజనగర్ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. ఇక పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలుస్తుంది. పలువురు వయోవృద్ధులను వీల్ చైర్లపై కేంద్రాలకు తరలించడం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. మున్సిపల్ ఎలక్షన్లు అంతా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు వచ్చి ప్రశాంతంగా వాళ్ళు ఓట్లు వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ఎవరైనా అరాచక శక్తులు ఏదన్నా చేస్తే కఠినంగా డీల్ చేస్తాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.